ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచించి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ప్రజాయాత్రలు ఆ పార్టీలో అయోమయం సృష్టిస్తున్నాయి. తాజాగా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం మాత్రమే ఉండడంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ఏదో ఒక యాత్ర చేపట్టాలని చంద్రబాబు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే యాత్ర ఏదైనా సరే తాను చేస్తానని ఆయన కుమారుడైన నారా లోకేష్ పట్టుబడుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక దశలో పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ తెగ ప్రయత్నాలు జరుపుతున్నారట. తండ్రికి బదులు తానే జిల్లాల్లో పర్యటనలు, పరామర్శలు, సమీక్షలు నిర్వహిస్తానని చంద్రబాబు బస్సుయాత్ర దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఎక్కువ నియోజకవర్గంలో పర్యటించేలా యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాను కూడా సైకిల్ యాత్ర నిర్వహిస్తానని లోకేష్ పేర్కొనగా అందుకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కుమారుడును సైకిల్ యాత్రకు పంపించి తిను మాత్రం బస్సు యాత్ర చేస్తారట అని టీడీపీలో లోకల్గా నవ్వుతున్నట్టు తెలుస్తుంది. అయితే లోకేష్ యాత్రల పట్ల పార్టీ సీనియర్లతో విముఖ్యత వ్యక్తమవుతుందట. దీనివల్ల పార్టీకి లాభం చేకూరకపోగా నష్టమే వాటిల్లుతుందని, లోకేష్ నువ్వు సైకిల్ యాత్ర వద్దురా బాబు నీకు దండం అంటూ సీనియర్లంతా దండాలు పెడుతున్నారట. అయినా నేను పట్టుబట్టి సైకిల్ యాత్ర చేస్తానని లోకేష్ ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే మాత్రం ప్రజలకు నవ్వు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నేత కుమారుడైన నారా లోకేష్ తను విధి విధానాలు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోవడం, ఒక రాజకీయ డైనమిక్ లీడర్గా పేరు నమోదు కాకపోవడం, లోకేష్కు అది సాధ్యం కావడం లేదట. ఇక చంద్రబాబు పేరును ఎలాగైనా లోకేష్ తన భుజాలపై వేసుకొని పార్టీని మొయ్యాలనుకొని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమే అవుతుంది. బాబు గారు బస్సు యాత్ర చాలు, లోకేష్ సైకిల్ యాత్ర వద్దు అని సీనియర్లంతా గుస్సవుతున్నట్టు తెలుస్తుంది. మరి చంద్రబాబు గారి నిర్ణయం మేరకే లోకేష్ సైకిల్ యాత్ర చేస్తారా లేదంటే తండ్రి పక్కన నిలబడి జై కొడతాడా అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా అధినేత కుమారుడికి ఇంత క్లారిటీగా వీళ్ళిద్దరూ లేకపోతే అసలు పార్టీ ఎలా ఉంటుంది? ఇద్దరు స్పష్టత లేదు, క్లారిటీ లేదు, ఎవరేం చేయాలనే దానిపై ఒక పట్టు లేనప్పుడు పార్టీలో సీనియర్లు సైతం దిశానిర్దేశం చేసే స్థాయికి పార్టీ పతనమైందంటే ఇక గెలుపోటముల సంగతి ఎలా ఉంటుందో మీరే ఆలోచించాలి. ఈ వీడియోని అసలు లైక్ ఒకటి షేర్ చేయండి.